సస్పెన్స్ అంటే మన కొత్త ఒక గెస్ట్ మనకు యాడ్ అవ్వబోతున్నారు ఈరోజు. చూడండి అసలు కేక మనం ఇంత కార్నర్లో ఆగినాము, ఇంకా మీన ఉంది రోడ్డు. సో మీ నుంచి ఇంకా వ్యూ కనిపించని ఈ నుంచి చూపిస్తున్నాను వ్యూ. गुड मॉर्निंग फ्रॉम जम्मू. नमस्कार, नमस्ते, सलाम, हेलो. सो दिस इज रमेश, वेलकम टू माय यूट्यूब चैनल लाइफ ऑफ रमेश. जस्ट फ्रेश लगेज मतलब पैकिंग बाइक लोड डेटा ट्रांसफर अंड ऑर्डर को ब्रेकफास्ट इवे ब्रेकफास्ट ब्रेकफास्ट मैं डायरेक्ट फ्रेश श्रीनगर वेल. సో లగేజ్ అంతా ప్యాక్ అయింది, బండ్లు అన్నీ రెడీ ఉన్నాయి. ఒక 5 మినిట్స్లో ఒక కూల్ డ్రింక్ తీసుకొని వాటర్ బాటిల్స్ పెట్టుకొని మనం బయలుదేరుతున్నాము. ఈరోజు మన కాశ్మీర్లో స్టే చేయాలి, నైట్ వరకు కాశ్మీర్ బీచ్ కావాలి. కాశ్మీర్ నుంచి 230 కిలోమీటర్ ఉంది. సో కాశ్మీర్ వరకు బీచ్ కావాలని డైరెక్ట్ జమ్మూ షార్ట్ కట్ మనం వెళ్తున్నాము. ఆ షార్ట్ కట్ మీకు చూపిస్తాను ఇప్పుడు, ఏడ ఉంది షార్ట్ కట్. సో అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ అయిపోతుంది. సో మన సస్పెన్స్ అంటే మన కొత్త ఒక గెస్ట్ మనకు యాడ్ కాకపోతున్నారు ఈరోజు. సో ఆ గెస్ట్ మనకు చెప్పారు మన లద్దాఖ్ సిరీస్ డే 6. ఓకే, ఉదాన్పూర్ కాడికి వెళ్తుంది ఆ రోడ్ డైరెక్ట్. కొద్దిగా ఘాట్ సెక్షన్ ఉంటుంది కానీ ఓకే, నో ప్రాబ్లం. మోటరేబుల్ రోడ్ ఉంది, వెళ్ళొచ్చు కూడా ఆ రోడ్లో. సో వెదర్ అప్డేట్స్, క్లౌడ్స్ అయితే లేవు, ఎండ ఉంది ఈరోజు. సో 29 ఉంది ఇప్పుడు టెంపరేచర్, మ్యాక్సిమం ఈరోజు 36 ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో pretty happy to ride and let's go. wow. this is the beauty. See కేక చూడండి, అసలు కేక మనం ఇంత కార్నర్లో ఆగినాము, ఇంకా మీన ఉంది రోడ్డు. సో మీ నుంచి ఇంకా వ్యూ కనిపించదని ఈ నుంచి చూపిస్తున్నాను వ్యూ. సో ఇలా ఉంది రోడ్డు, ఈ రోడ్ మాత్రం మిస్ చేయకండి, కంపల్సరీ ఈ రోడ్కి రండి. చాలా అద్భుతమైన ప్లేస్ ఉంది. ఈ పాయింట్ చూస్తేనే ఇంకా లేలేదాకా ఎలా ఉందో రియల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి. అసలు కేక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, జస్ట్ చూడండి, మీరు చూస్తేనే మీకు అర్థమైపోద్ది. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం మాన్సర్ లేక్కి. సో ఇక్కడ ఆగిండి కొద్దిగా ఫొటోస్ ఒక తీసుకోవడానికి. ఇప్పుడు చూడండి అసలైన వ్యూ కేక. అసలు ఆగి ఈయన్ని కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. చలో రైట్. Thank you.
సో వెల్కమ్ టు మాన్సర్ లేక్. ఇప్పుడు మాన్సర్ లేక్ పోతున్నాం మన లోపలికి. ఒక 5 to 10 minutes స్పెండ్ చేయాలి, ఫోటో తీసుకోవాలి అండ్ మళ్ళీ రిటర్న్. ఎందుకంటే దాల్ లేక్ కూడా మనం వెళ్ళాలి. సో దాల్ లేక్కి వచ్చి అప్రాక్సిమేట్లీ 4 to 5 hours జర్నీ ఉంది. సో వాడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. भाई ज़्यादा टाइम नहीं करते हैं, 5 मिनट में निकलते हैं, क्योंकि श्रीनगर 5 घंटे का रोड है यहाँ से. तो 4 बजे तक अपन एटलीस्ट टच हो जाएंगे, टारगेट रखेंगे 4 बजे तक का. अभी बज रहे 12. ओके डन. हाँ और ब्रेक्स कम लेंगे, ब्रेक्स कम लेंगे. సో ఇదే మాన్సర్ లేక్. సో ఈడ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ మీద ఆడ ఫోటో తీసుకోవచ్చు. బోటింగ్ కూడా ఉన్నాడు సార్. సో టోటల్గా ఇది మొత్తం పెద్ద లేక్ ఉంది. మనం ఇంతకుముందు షార్ట్లో తీసుకున్నాం, ఆ రూట్లోనే ఉంది ఇది. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. కొద్దిసేపు ఇక్కడ ఫోటో తీసుకొని ఇక మనం స్టార్ట్ అవుతాము డైరెక్ట్ శ్రీనగర్ కోసం. झगड़ा चालू हो गया उनका भी. बाकी है क्या? नहीं, ये बहुत तैयार है. अरे पकड़ लेगा भाई, देख के बाद कैमरा खींच लेगा भाई. नहीं किए అగైన్. సో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఉన్నాను కొరకు లే లదాక్లో మనం డ్రైవ్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళ రోడ్ ఆర్గనైజేషన్స్ కమ్యూనిటీ ఉంది. వాళ్ళ రోడ్ గురించి టోటల్గా మ్యాపింగ్ కానీ వాళ్ళ స్ట్రక్చర్ కానీ డిజైన్ కానీ వాళ్ళే చూసుకుంటున్నారు. సో అందుకని సేఫ్గా మనం డ్రైవ్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సూపర్. ఏహే ఫస్ట్ వాటర్ ఫాల్ కూడా కవర్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ మే మంత్లో, మే ఎండింగ్లో వాటర్ ఫాల్ ఉందంటే చాలా గ్రేట్. మ్యాక్సిమం మన ఏరియాలో వాటర్ ఫాల్ లేకున్నది ఈ సమ్మర్ సీజన్లో. కానీ ఇక్కడ ఫస్ట్ వాటర్ ఫాల్ కెమెరాలో కవర్ అయింది, వ్లాగ్లో కవర్ అయింది. సో సూపర్. ఆడ అంతా మీరు ఆ ప్లేస్లో కూడా ఎందుకు. ఓహో పెద్ద టనల్. సో నర్సరీ టనల్ వే లిమిటెడ్. సో ఇక్కడ మనం కొద్దిగా ఫోటోలు తీసుకొని బయలుదేరుతాం.